వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అనంతపూర్ జిల్లా గుమ్మగట్టు మండలం ఆర్ కొత్తపల్లి గ్రామంలో కృష్ణారెడ్డి గారితో ఉన్నాము. వీరు ఇక్కడ దాదాపు 2 ఎకరాలలో చామంతి సాగు చేస్తున్నారు. సాధారణంగా రైతులు గులాబీ కానీ ఇటు బంతి కానీ అనేక రకాల ఇది కనకాంబరం కానీ ఇటువంటి పూలు సాగు చేస్తుంటారు. బట్ ఈ చామంతి పూలు అనేది కొద్దిగా వాటికి భిన్నంగా ఇందులో కొంత సస్యరక్షణ చర్యలు చాలా జాగ్రత్తగా చేపట్టాలంటారు. ఎందుకంటే ఇందులో చీడపీడల వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో చామంతిలో. సో ఇందులో కూడా అనేక రకాల వెరైటీలు ఉంటాయి. సో ఈ చామంతి సాగులో వీరి యొక్క అనుభవాలు, ఇందులో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినరు, ఏ సమయంలో మనం వేయాలి, ఎటువంటి లాభం వస్తుంది మనకు, ఆ పంటలో మనం ఎరువులు ఏ విధంగా వేయాలి, నీటి వసతి ఏ విధంగా ఉంటుంది, దీనిది అన్ని విషయాలను వీరి యొక్క అనుభవాలను మనము వీరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నమస్తే కృష్ణ. నమస్కారం. మీరు, మీకు ఎంత ఉందండి భూమి, ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు? 10 ఎకరాలు భూమి ఉంది. అంతకుముందు మామూలు వేరే పంటలు వేసుకుంటాండి, మీరు దగ్గర దగ్గర పూలు సాగు చేసేసి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు సాగు చేస్తాను. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తాను. ఇప్పుడు ఈ చామంతి ఎంత ఏరియాలో వేసిండ్రు? 2 ఎకరాలు వేసాం. ఇప్పుడు 2 ఎకరాల చామంతి? 2 ఎకరాలు వేసాం. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది చామంతి సాగులో మీకు? 5-6 ఏళ్ళ నుంచి చేస్తాను. 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇది చామంతి అనేది సంవత్సరం మొత్తం అంటే కంటిన్యూగా మీరు క్రాప్ తీస్తుంటారు? కంటిన్యూ అంటే ఇది ఒక 3 సీజన్ మాత్రం బాగుపోతుంది. ఏ సీజన్లు? ఒక శ్రావణ మాసము, ఒక కార్తీక మాసం, మాఘ మాసము. అంటే అప్పుడు వచ్చేటట్టు మనం ఆ సీజన్లకు వచ్చేటట్టు వేసుకోవాలి. ఇట్లా పంట వేసుకోవాలి. పంట వేసుకొని ప్లాన్ చేసుకుంటే మనకు లాభాలు వస్తాయి. ఎందుకంటే ఆ 3 సీజన్లలో మాత్రమే మనకు రేట్లు దొరికేది పెద్దగా. మిగతా సీజన్లో అన్ని సీజన్లో పెద్దగా రేట్లు దొరకవు. ఆ 3 సీజన్లకు వచ్చేట వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే శ్రావణాలకు వస్తుంది. మళ్ళా జూన్ జూలైలో వేసుకుంటే కార్తీక మాసంకి వస్తుంది. మళ్ళీ సెప్టెంబరు అక్టోబర్లో అట్లా వేసుకుంటే మళ్ళీ మాఘ మాసం స్టార్ట్ అవుతుంది. జనవరిలో ఆ నెలల్లో వేసుకుంటే మనకు మంచి నెలల్లో మంచి రేట్ దొరుకుతుంది. ఈ చామంతి సాగు అనేది ఎటువంటి నెలల్లో మనం చేయవచ్చు? ఏ నెలలో చేసుకోవచ్చు. నల్ల నెలలో చేసుకోవచ్చు, ఎర్ర నెలలో చేసుకోవచ్చు, ఏ నెలలో అనుకూలమే. నీరు నిల్వ నీరు ఉండాలి. నీరు నిల్చి ఉండదు. నీరు నిల్చకూడదు. నిల్చి ఉండదు అంటే బెడ్స్ వేసుకొని పెట్టుకోవాలి. ఏమన్నా బెడ్స్ వేసుకొని వేసుకోవాలి. మళ్ళీ నీళ్ళు కట్టేకి వేసుకున్నా ఇబ్బంది, పంట అంత దిగుబడి రాదు. డ్రిప్గా అయితే బాగా వస్తుంది. నీళ్ళు మిగులుతాయి మనకి. నీళ్ళు ఎక్కడ నిల్చుకోవాలి. వర్షాకాలం వచ్చిన నీళ్ళు ఎక్కువ నిలబడినాయంటే మొత్తం పువ్వు అంతా కూలిపోతుంది. చెట్టు కిందకి ఇట్లా కిందకి వాలినప్పుడు మొత్తం పువ్వు అంతా డ్యామేజ్ అయిపోతుంది. వాటర్ ఇట్లా కాలువలో ఇచ్చుకున్నాం. డ్రిప్ అయితే పెద్ద బెడ్ మీద ఉంటుంది కాబట్టి అది ఇబ్బంది. దిగుబడి కూడా కొద్దిగా ఎక్కువ. దిగుబడి ఎక్కువ. ఇప్పుడు ఈ మీరు నేలను ఎట్లా తయారు చేస్తారు చామంతి సాగు చేసి? మామూలు ఫస్ట్ రొటవేటర్ అట్లానే చేయించుకుంటాం. సిద్ధం చేసిన తర్వాత బెడ్ వేసుకుంటాం. 6 ఫీట్ ఎంత దూరం? 6 ఫీట్ వేసుకుంటాం. బెడ్కు బెడ్ బెడ్కు బెడ్ బెడ్ ఎంత మామూలుగా ఫీట్ సరిపోద్దా? 2 ఫీట్స్ వస్తుంది బెడ్. ఆ బెడ్కి ఈ బెడ్కి 6 ఫీట్ వస్తుంది. 6 ఫీట్ వస్తుంది. హైట్ బెడ్ హైట్ 2 ఫీట్ వస్తుంది. 1.5 ఫీట్ వస్తుంది. అటు ఇటు వస్తుంది. మన నేల ఎంత దుక్కు చేసుకుంటే అంత హైట్ లేస్తుంది బెడ్. నేల ఎక్కువ దుక్కు కాకపోతే మామూలుగా లేస్తుంది. దుక్కు ఎక్కువ చేసుకుంటే బెడ్ బాగా లేసుకుంటుంది. అది బట్టి మనం దుక్కు చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫస్ట్ మీరు ప్లవ్ కల్టివేటర్ అన్ని వేస్తారా? అన్ని ప్లవ్ ఏం పెద్దగా ఏము, ప్రతిసారి కల్టివేటర్ మడకలు ఏడు మడకలు వేపిస్తాము. అది వేపించిన తర్వాత గుంట గింట అంత బాగా సేద్యం చేసిన తర్వాత బెడ్ వేపిస్తాం. 6 ఫీట్ బెడ్ వేపించేసి దానిపైన ఒక బెడ్కి వచ్చేసి 2 సార్లు నాడతాం. టమాటా సేఫ్, టమాటా నాటినట్లే నాడతాం. బెడ్కు అటు ఒకటి ఇటు ఒకటి. ఒక డ్రిప్పర్ దగ్గర రెండు మొక్కలు వేస్తాను. రెండు మొక్కలు వేస్తాను. కాకపోతే ఈసారి ఏమంటే సింగిల్ మొక్క నాటుతాం. ఆల్రెడీ పక్కలో నాటినాము. అది కొత్త. అది సెంటెల్లో. ఇది వచ్చేసి పూర్ణిమ. పూర్ణిమ. ఇప్పుడు ఇది మీరు విత్తనాలు తీసుకొస్తారా, నార తయారు చేసుకుంటారా? డైరెక్ట్ నార తీసుకుంటారు. డైరెక్ట్ నార వస్తుంది. ఇది విత్తనాలు రావు. వాళ్ళు అంట కట్టి మనకి నర్సరీలో పెంచిస్తారు. ఒక నెల మొక్క ఇస్తారు. ఎక్కడి తీసుకుంటారు ఇది? ఈ చిత్తూరు నుంచి తెప్పిస్తాను, బ్రోకర్ దగ్గర నుంచి. ఇది యాక్చువల్గా తయారు చేసేది వసూర్లో, తమిళనాడు బార్డర్లో. మధ్యవర్తి మనకు తెచ్చిస్తాడు. అంటు మొక్కలు తెచ్చిస్తాడు. నాణ్యంగా. ఎందుకంటే ఇటు ఆ సమస్య అతని దగ్గరే వాడుతున్నాం కాబట్టి ఎప్పుడు పంట పేలుకాలే. కంటిన్యూ అక్కడ. ఎకరానే ఎంత మనకి ఎన్ని పడతాయి మొక్కలు? ఎన్ని పడతాయి? ఎకరాకు వచ్చేసి 13,000 పడతాయి. 13,000 మొక్కలు పడతాయి. 13,000 మొక్కలు. ఎంత రేట్ ఎంత ఉంటుంది? ఓ, అది సీజన్ బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడైతే మేము తెచ్చింది అయితే 120 పైసలు. 120 అంటే 120 పైసలు తెచ్చాము. 20 రూపాయలు తెచ్చాము. మొన్న ఇప్పుడు సెంటర్లో నాటాము ఇక్కడ పక్కలో నేను. అది వచ్చేసి 70 పైసలు పడింది. దానికి దీనికి తేడా ఏంది అంటే ఇప్పుడు సీజన్, ఇప్పుడు ఎవరు మొక్కల్లో తీసుకోవట్లేదు అనమాట. అందుకోసం నర్సరీ తగ్గించాను కొద్ది రేటు. రేట్ తగ్గింది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడల్లా వాళ్ళ నర్సరీ రేట్ పెంచుకుంటాడు. డిమాండ్ తక్కువ ఉంటే మనం తక్కువలో ఇచ్చేస్తాం. ఒకసారి 60 పైసలు కూడా తెచ్చాను ఒకసారి. ఓ టైం మార్కెట్ డిమాండ్ బట్టి ఆడ నర్సరీ రేట్ ఇచ్చారు మనకి.
ఇప్పుడు మీరు ఆ మొక్కలు తెచ్చిన తర్వాత మీరు ఎట్లా డైరెక్ట్ నాటుకుంటారు అవి? డైరెక్ట్ నాటేస్తారు. అంటే ఏమన్నా కొన్ని రోజులు ఉంచి ఒక రోజు అట్లా ఉండదు, డైరెక్ట్ నాటుకోవాలి. వాడు ట్రైల్ అనే మనకు పంపిస్తాడు, పీకీకి కూడా ట్రైల్ ట్రైల్ ఎత్తిస్తాడు మనకి. మనం మొత్తం నేల సిద్ధం చేసుకున్న తర్వాతనే మొక్కలకు మొక్కలకు ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇచ్చి ఉంచి నేల సిద్ధం చేసుకున్నాక అక్కడ నుంచి చేసుకోవచ్చు, మనమే తీసుకోవచ్చు. వెళ్ళి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చార్జ్ చేస్తే వాడు ఇస్తాడు, లేదంటే మనం తెచ్చుకున్నా పర్లేదు. మనం ఇది తెచ్చిన వెంటనే మీరు నాటేస్తారు. నాటేటప్పుడు ఏమన్నా వాటర్ పెట్టి పెడతారా? వాటర్ పెట్టి నాటేది. వాటర్ పెట్టి బెడ్ నానిపి బాగా బెడ్ నాటే నానిపి తడిసిన తర్వాత మొక్క నాటుతాం. వాటర్ అయితే వాటర్ మీరు దీనికి ఎక్కువ అవసరం ఉంటుందా చామంతికి? ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మూడు రోజులకి ఒకసారి వదులుతాము. అప్పుడైతే ఇప్పుడు ఆరు రోజులకైనా తట్టుకుంటుంది, వారానికి ఒకసారి ఇచ్చినా తట్టుకుంటుంది. మొగ్గు వచ్చేంత వరకు నీళ్ళు పెద్దగా అవసరం ఉండదు, బతికేదానికి వచ్చినా చెట్టు వచ్చేస్తుంది. తడి కొద్దిగా బతికేటట్టు వస్తుంది. మొగ్గ వచ్చిన మొగ్గు వచ్చిన తర్వాత తడి ఆరకూడదు, తడి ఆరకుండా ఉంచుకోవాలి. ఎప్పుడు తేమ ఉండాలి, ఉండాలి కొద్దిగా అంతే. అదే మొత్తం మన కాదు వాడి చెట్టు, ఎందుకంటే మొగ్గు వేసే టైం మొగ్గు పువ్వు బాగా వచ్చే టైంలో పువ్వు నీళ్ళు ఎక్కువ కావాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ తేమ అనేది తేమ ఉంచుకోవాలి. ఇది అవుతుంది. ఇప్పుడు మీకు దీంట్లో ముఖ్యంగా ఈ కలుపు అనేది కూడా ఉంటుంది మధ్యలో, అది సమస్య. అది ఎట్లా తీస్తారు మీరు? ఇది మామూలు పవర్ వీడర్ తెచ్చుకున్నాం ఒకటి, సాల మధ్యలో తోలుతాం. మధ్య బెడ్ల మీద అంతా మొత్తం లేబర్స్ తో, బెడ్లతో అంటే వర్కర్స్ తో. మధ్యలో మాత్రం కంపల్సరీ ఉండాలి పవర్ వీడర్. పవర్ వీడర్ ఉండాలి, లేబర్ అది మొత్తం మధ్యలతోనే సేద్యం 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 చేస్తుంది. లేదు ఒక వర్కర్స్ తో అంటే కష్టం అవుతుంది, కష్టం అవుతుంది. చాలా లేబర్ అయితే ఎక్కువ, లేబర్ ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. పవర్ వీడర్ అని ఉండాలి, ఎద్దులతో ఎద్దులన్నా ఉండాలి. దాంతో కలుపు మందులు ఏం కొట్టరు కదా వీటికి? కలుపు మందులు కొడితే ప్రాబ్లండి, కొట్టవచ్చు. కొట్టినా చెట్టు ఎర్రగైపోతుంది, చెట్టు తొందరగా లేసుకోదాను. దీనికైతే కలుపు మందు అయితే లేదు. ఇప్పుడు మీకు ఇది దీంట్లో ముఖ్యంగా ఎరువులు ఎట్లా ఇస్తారు స్టార్టింగ్ నుండి? స్టార్టింగ్ మస్ట్ దుక్కులోకి వేసుకుంటాము, దుక్కులోకి ఒక రెండు బస్తాలు అట్లా వేసుకుంటాము. ఏమి ఇస్తారు? డిఏపి కానీ 20-20, 13 కానీ. రెండు బస్తాలు? రెండు బస్తాలు ఎకరానికి దుక్కులోకి వేస్తాము. తర్వాత పశువులు ఎరువు వేసుకుంటాము, అండ్ ఆ బెడ్తో వేసి మళ్ళా సాలెబులు వదులుతాం అంతే. సాలెబులు ఎన్పికే? ఎన్పికే. అది ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? అది 15 రోజులకు ఒకసారి, లేకపోతే వారానికి చెట్టు బట్టి. చెట్టు పెరుగుదల, చెట్టు గ్రోత్ తక్కువ ఉంటే వదులుతాము, గ్రోత్ వస్తా ఉంటుంది అనుకో టైం తీసుకుంటాం. ఎన్పికే ఇంకా అందులో రకాలు ఇస్తారు కదా? రకాలు 12-21, 12-61, 3-19, మళ్ళీ 28-28, లాస్ట్ స్టేజ్లో పొటాష్ ఎక్కువ ఏదైతే ఎక్కువ ఉంటుందో పొటాష్ ఎక్కువ వదులుతాం. పొటాష్ పువ్వు మగ్గు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి పొటాష్ కొద్దిగా ఎక్కువ పెడదు. పొటాష్ ఎక్కువ ఉన్నా పొటాష్ ఎక్కువ వదిలితేనే పువ్వు బిర్రు వస్తుంది కొద్దిగా. అది కూడా డ్రిప్లో ఇచ్చుకుంటాం. అంతా సాలిపులు. ఎంత ఇచ్చుకుంటారు అవి ఇప్పుడు ఎకరానా? ఎకరానా కంటే మొత్తానికి కటింగ్ అయిపోయే లోపల 4-5 బ్యాగులు పోతాయి. 4-5 బ్యాగులు. ఎట్లా డ్రిప్లో ఏమన్నా డ్రమ్ము అంటే డ్రమ్ పెట్టేసి మామూలు పెట్రోల్ పంప్తో చూపిస్తాం. ఎంత డ్రమ్లు ఎంత తీసుకుంటారు అది? అది ఎకరానికి వచ్చేసి 6 కేజీలు 7 కేజీలు వదులుతాం. 6 కేజీలు విడిచినప్పుడల్లా దాన్ని పెరుగుదలని బట్టి లాస్ట్ టైం ఇట్లా పువ్వు వచ్చేసిందా 20 కేజీలు దాకా తొక్కేస్తాం. ఒకసారి పువ్వు వచ్చినాక ఇంకెక్కువ అవసరం లేదంటే స్టార్టింగ్ మొగ్గ దశలో 5-6 కేజీలు ఫస్ట్ స్టార్టింగ్లో ఏం వదిలినా 5-6 కేజీలు వదులుతాం. ఏదన్నా సాలిబులు తీసుకొని ఒక 5-6 కేజీలు వదులుతాం ఎకరానికి. మొగ్గ స్టార్ట్ అయింది అనుకో అప్పుడు పెంచుకుంటూ పోతాం అంతే. పశువుల ఎరువు వేస్తారా స్టార్టింగ్? స్టార్టింగ్లో దుక్కుల పశువులు ఎరువు వేస్తారు. పశువుల ఎరువు వేస్తేనే వచ్చేది అది. ఇప్పుడు జనరల్గా ఈ దీనికి మనకు చామంతికి డిసీజ్ చీడపీడలు ఎక్కువ ఉంటాయి. చీడపీడలు అంటే విపరీతంగా ఉంటాయి. ఫస్ట్ మొగ్గు వచ్చేంత వరకు పెద్దగా డిసీజ్ ఏమి ఉండదు, ఓన్లీ ఎండు తెగులు మాత్రమే వస్తుంది. దానికి 2-3 ఫంగస్ అయి చేసుకుంటే వెళ్ళిపోతుంది. మొగ్గు స్టార్ట్ అయినప్పటి నుంచి పురుగా థ్రిప్స్ దోమ విపరీతంగా అవుతుంది. ఇప్పుడు ఈ పువ్వు ఉందే, ఈ పువ్వులో కంపల్సరీ థ్రిప్స్ ఉంటాయి. మనం ఎన్నిసార్లు స్ప్రే చేసినా థ్రిప్స్ అయితే ఉంటుంది. అవుట్లకే కటింగ్ పెట్టిన నెక్స్ట్ రోజే స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పువ్వు ఈరోజు కటింగ్ పెడతామా, నెక్స్ట్ రోజు ఏదో స్ప్రేయింగ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే పువ్వు బాగుంటుంది. ఎన్ని రోజులు కటింగ్ చేస్తారు ఇట్లా? ఫస్ట్ ఇది 2వ కటింగ్ ఇప్పుడు పెడతాను. అది ఫస్ట్ కటింగ్ అయితే 3 రోజులకు ఒకసారి కటింగ్ అయిపోతుంది. 3 రోజులకు ఇప్పుడు వారానికి ఒకసారి అవుతుంది. ఎందుకంటే తగ్గుతుంటుంది, ఫస్ట్ ఒక నెల అంతా 3 రోజులకు ఒకసారి కటింగ్ పడుతూ ఉంటుంది. ఒక నెల తర్వాత సిగురు వచ్చిన తర్వాత అది ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకుంటుంది. అంతా అక్కడక్కడ సిగురు రావాలి కదా, ఒకేసారి రాదు పువ్వు. అది ఎక్కడైతే బాగా సిగురు వచ్చి ఉంటుంది అది మొగ్గు వస్తూ ఉంటుంది, ఆడు కటింగ్ పడుతూ ఉంటుంది. వారానికి ఒకసారి కటింగ్ పడుతుంది. మొన్న కటింగ్ చేసాం, మొన్న శుక్రవారం కటింగ్ చేసాం, మళ్ళీ రేపు కటింగ్ పెడుతున్నాం. అంటే ఫస్ట్ 3 రోజులు, తర్వాత వారం, వారం తర్వాత 15 రోజులు పువ్వును బట్టి కటింగ్ పెడతాం. మీరు ఎన్ని రోజులు మనం ఎన్ని కటింగ్లు చేస్తారు పంట? మినిమం అంటే 1.5 మంత్ ఉంటుంది పువ్వు కటింగ్. 45 రోజులు దీంట్లో పువ్వు కటింగ్ చేస్తాం. కటింగ్ చేస్తాం అంటే ఈసారి ఇంకా ఎక్కువ చేస్తాను. ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను. సిగురులు ఎక్కువ వస్తాయి. మనకు 45 రోజులు వస్తుందా? వస్తుంది. అంతా ఒకటేసారి ఇట్లా కటింగ్ ఉండదు? అంతా ఒకటేసారి పెడతాం మేము.
ఇప్పుడు కటింగ్ అంతా ఒకటేసారి ఒకే రోజే పెట్టేసాం కదా, ఒకే రోజు మొత్తం కటింగ్ చేస్తారు, మళ్ళా నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఒకేసారి కటింగ్ చేపిస్తారు, మళ్ళీ అప్పుడు తగ్గుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ వారంకు మళ్ళీ అట్లా లాస్ట్కి అయిపోతుంది అయిపోతుంది. దాదాపు 45 రోజుల్లో మనకు మొత్తం నాకు తెలిసినంత వరకు ఇది చెట్టు ఎంత బాగా చూసుకుంటారో అంత పూలు వస్తూనే ఉంటాయి. అంత పూలు వస్తుంది. మీరు మొక్క నాటినప్పటి ప్లాంట్ అక్కడ నర్సరీ నుండి తెచ్చింది ఎన్ని రోజులు? అదే నెల రోజులు పైరు అక్కడ నెలది నాటుకున్న తర్వాత మనకు నాలుగు నెలలు పూత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన క్రాప్ నాలుగు నెలలకు వస్తుంది మళ్ళీ. అదే నెల ఇది నాలుగు నెలలు, ఐదు నెలలకు మన క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. క్రాప్ స్టార్ట్ అవుతుంది, క్రాప్ స్టార్ట్ అయినాక మళ్ళీ 45 రోజులు ఉంటుంది. అంటే దాదాపు 6 నెలల 7 నెలల వరకు కూడా ఉంటుంది. 7 నెలల వరకు మనం మొత్తం క్రాప్ అనేది కంప్లీట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో మీరు గ్యాప్ ఇస్తారా? ఏమన్నా గ్యాప్ మధ్య పంట మార్పిడి చేస్తాం, వేరే వేస్తారా? వేరే పంట పెట్టిన తర్వాత మళ్ళీ దిన్నేస్తాం. ఒక 3 నెలలు తక్కువ కాలం రెండు నెలలు పెట్టిన తర్వాత మొక్కజొన్న కానీ ఏదైనా వేరే పంట ఏదైనా పంట వేసుకొని మళ్ళీ అదే పంట వేసామంటే మళ్ళీ రాదు, మళ్ళీ డిసీజ్ ఎక్కువైపోతుంది. అందుకని ఒక 3 నెలలు మధ్యలో గ్యాప్ ఉండదు, వేరే పంట మార్పిడి అవుతుంది. మీకు పంట మార్పిడి చేస్తేనే బాగుండేది కూడా, పంట మార్పిడి చేయకపోతే రాదు. మీకు ఇప్పుడు ఇందులో ఎకరాన మొత్తం ఎకరంలో ఎంత మీకు పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి ఎంత అయినా 70-80 వేలు దగ్గర లక్ష వచ్చేస్తుంది లేబర్తో సేరి. 70-80 వేలు వస్తుంది. ఇంత మనకు ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుంది? అది వచ్చేసి పంట బాగా వస్తే, మేము ఇంతకుముందు ఇదైతే పెద్దగా రాలేదు, ఇంతకుముందు పంట వచ్చినట్లు వస్తే కదా దరిద్రం కంటే ఒక 7-6 టన్నులు అంతా కంపల్సరీ. రేటు మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తానేది 130, ఇక్కడే తోటలోనే ఇస్తాను నేను. 130 అంటే టన్నుకు లక్షనా? అంతేనా? 130 కేజీ 130 కేజీ అమ్ముతాను ఇక్కడ. ఇప్పుడు వరకు ఎన్ని టన్నులు తీసింది ఇందులో? ఈ దీంట్లో ఏం పెద్దగా రాలేదు నా ఈసారి, ఎందుకంటే చెట్టు పెరగలేదు. చెట్టు పెరగకపోయినా కూడా వారానికి 2 క్వింటాలు పీకుతా అంటే మొత్తం ఎంత వచ్చింది అంటే జనవరి నుంచి వారానికి 2 క్వింటాల్ అనుకున్నా 4×2 = 8 16-20 క్వింటాల్ దాకా వచ్చింది. 20 క్వింటాల్ దాకా వచ్చింది. చెట్టు పెరగటాలు ఇది చలికాలంకి ఎక్కువ పెరుగుదు. అంటే ఒక 2 టన్నులు వచ్చినట్టు? 2 టన్నులు. ఎంత పోయింది టన్ను ఇక్కడ? దగ్గర అంతా మొత్తానికి టన్ను వచ్చేసి 100,000 రూపాయలు పాయింట్. ఇప్పటి వరకు 130 ఇస్తాను నేను. అంటే ఇప్పుడు 2 లక్షలు వచ్చింది మీకు ఖర్చు? ఒక 70 లోని ఇప్పుడు ఆదాయం అయితే వచ్చింది. మొత్తానికి 100,000 రూపాయలు పోతున్నాయి ఇక్కడ. లక్ష పోయినాయి లేబర్. మళ్ళీ ఫస్ట్ పెద్దగా లేబర్ ఉండదు, కటింగ్ పెట్టినప్పుడు వల్ల 10-15 మందికి లేబర్ తీసుకుంటారు, లేబర్దే ఎక్కువ వస్తుంది ఖర్చు. వాళ్ళకి సుమారు 50% పోతుంది లేబర్ కాబట్టి. ఇప్పుడు మీకు 2 లక్షల ఆదాయం వచ్చింది, 1 లక్ష ఖర్చుని, 1 లక్ష ఆదాయం ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది. ఇంకా ఇందులో ఎంత రావచ్చు? రావచ్చు 70-80 రావచ్చు. మళ్ళీ ఇదే రేట్ ఇట్లే కంటిన్యూ అయ్యి పువ్వు వస్తే ఈ గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తున్నారు కదా మీరు, ఎప్పుడైనా పెట్టుబడి లాస్ అయిన సమయం ఉందా? పెట్టుబడి ఏం లాస్ కాదు, ఆట దాటికి వస్తుంది అంతే. వర్షం వచ్చింది అనుకో మొత్తం వెళ్ళిపోతుంది. అంటే మొత్తం పోతుంది. ఇప్పుడు వేసినామా రీసెంట్లో, అది ఏమన్నా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి పువ్వు కరెక్ట్ స్టేజ్లో పువ్వు వచ్చింది అనుకో, పువ్వు వచ్చిన టైంలో వర్షం ఒక 4-5 వారం కంటి మొన్న పట్టుకొని అట్లా 10 రోజులు కంటిన్యూ పట్టుకొని ఎత్తువా మొన్న పోయింది ఒక పంట, నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటుంది. మాక్సిమం ఎన్ని టన్నులు దిగుబడి తీయవచ్చు ఇందులో ఎకరాన? మాక్సిమం 8-10 టన్నుల తీయచ్చు. 8 బాగా వస్తే అంటే చెట్టు మనం చూసుకునే దాన్ని బట్టి సంరక్షణ చర్యలు చేసిన తీయచ్చు. మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు ఇది? బెంగళూరు. మీరే తీసుకెళ్తారా? ఉందా మార్కెటింగ్? ఉందా ఇబ్బంది? మార్కెట్ ఫుల్గా ఉంది అక్కడ. సో ఇది మనకు కృష్ణారెడ్డి గారు చెప్పింది. ముఖ్యంగా అన్ని పూలతో చూసుకుంటే ఈ మనకు చామంతి పూలు అనేది కంపల్సరీగా సస్యరక్షణ చర్యలు చాలా జాగ్రత్తగా పాటించాలి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు అంటే ఎక్కువ వర్షాలు వచ్చినా లేకుంటే వాతావరణం మనకు అనుకూలించకుండా ఇటువంటి ఏర్పడ్డప్పుడు డెఫినెట్గా మనకు ఈ పంట కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సస్యరక్షణ చర్యలు అనేవి కంపల్సరీగా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకోవాలి. అటువంటిప్పుడే మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో దాదాపుగా వీరికి ఎప్పుడు కూడా పెట్టుబడి లాస్ అనేది లేదు, బట్ ఎప్పుడైనా 1 సంవత్సరం పెట్టుబడి లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మీరు సాగు చేయాలనుకుంటే రైతు క్షేత్రాలకు సందర్శించి వారి యొక్క అనుభవాలను తెలుసుకొని పూర్తి వివరాలు తెలుసుకొని అవగాహనతోనే మాత్రమే మీరు ఈ పంటను సాగు చేయాలి. కొత్తగా సాగు చేసే రైతులు ఒక అర్ధేకరము పావేకరము కొత్తగా మొదలు స్టార్ట్ చేసి అనుభవం వచ్చిన తర్వాత మనం మీరు పంటను పెంచుకుంటూ పోవచ్చు. ఒకేసారి 2-3 ఎకరాలు వేసినట్లయితే మీకు అవగాహన ఉండదు కాబట్టి సస్యరక్షణ చర్యలో కానీ చీడపీడలు ఏ విధంగా మనము చేయాలనే విషయంలో అవగాహన ఉండదు కాబట్టి కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా రైతు క్షేత్రాన్ని సందర్శించండి, మొత్తం అవగాహన చేసుకోండి, అన్ని విషయాలు తెలుసుకోండి, అప్పుడే మీరు ఈ పంట వైపు వెళ్ళండి. ధన్యవాదాలు.